నారాయణమూర్తి గారు జాయిన్ అయ్యారు మనకి వైసీపీ తరపు నుంచి. నారాయణమూర్తి గారు, ముందుగా మీ ప్రభుత్వానికి అభినందనలు. ఆర్టీసీకి సంబంధించి నిజానికి నేను జర్నలిజం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఈ ఉద్యమాలు చూస్తూనే ఉన్నా. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, బకాయిలు, ఆర్టీసీ రోజు రోజుకి నష్టాల బారిన పడుతోంది. పైగా దాంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఈ రాయితీలు ఎక్కువైపోయినాయి జర్నలిస్టులకి, అక్రిడేషన్లు, లేకపోతే వికలాంగులకి ఇవి, తర్వాత స్టూడెంట్స్కి, ఓల్డ్ ఏజ్ పీపుల్కి. అఫ్కోర్స్ అవసరమే, సంక్షేమం అవసరం, అవసరం వద్దని అంటారు. కాకపోతే అవన్నీ ఆర్టీసీ భరించాల్సి వస్తుంది. ప్రభుత్వం రీఎంబర్స్ చేయాల్సిన ప్రభుత్వం ఏమో చేయకుండా పెండింగ్ పెట్టి 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 ఫీజు రీఎంబర్స్మెంట్ అది కూడా పెట్టి ఇయర్స్ లాంగ్, దాంతో ఆర్టీసీ కునారిల్లిపోయింది. నిజానికి ఆసియాలోనే అతిపెద్ద వ్యవస్థ మనది. ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు విడిపోయింది కాబట్టి ఇది తగ్గి ఉండొచ్చు. ఎనీవే, మంచి నిర్ణయము. కార్మికులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న ఈ విలీనము, ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగులుగా మారిపోతారు, వాళ్ళకి రిటైర్మెంట్, వీళ్ళలాగానే 60 సంవత్సరాల రిటైర్మెంట్, ఇంకా ఇతర బెనిఫిట్స్ అన్ని వస్తాయి. కాబట్టి ఒక మంచి నిర్ణయం తీసుకున్నందుకు అభినందనలు. అఫ్కోర్స్ అది వాళ్ళ క్యాబినెట్లో ముద్ర పడాలనుకోండి. అయినా ఇన్ ప్రిన్సిపల్ నిన్న ముఖ్యమంత్రి ఓకే అన్నారు కాబట్టి ముందుగా నేను అభినందనలు చెప్పేస్తున్నా మా ఛానల్ తరఫున అండ్ ఆర్టీసీ కార్మికుల తరఫున. అయితే ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లం ఉంది. దీంట్లో ఇంకా రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల విభజన జరగలేదు. ఇంకా వివాదం అలా కొనసాగుతూనే ఉంది. మీకెంత ఉంది, మాకెంత ఉంది, ఎలా పంచుకోవాలి, దాన్ని ఆస్తుల్ని లిక్విడేట్ చేయాలా, లేకపోతే బిల్డింగ్లు పంచుకోవాలా, అంతే కదా. సో అది ఒకటి పెండింగ్ ఉంది. తర్వాత ఆర్టీసీలో కేంద్రం వాటా 39% ఉంది. కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా 39% ఉంది. అది తేలకుండా ఇది జరగదు. కాబట్టి ఇలాంటి కొన్ని అవరోధాలు ఉన్నాయి. కాబట్టి కార్యాచరణ ఏంటి, ఎప్పట్లోగా పూర్తి చేయాలనుకుంటున్నారు ఏంటి అనేది? దానికి అధ్యయన కమిటీ వేయడం జరిగింది. అధ్యయన కమిటీ పూర్తి వివరాలను సేకరించడం జరిగింది. సేకరించి మన ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దాంట్లో ఇవన్నీ చిన్న చిన్న విషయాలు. ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు నిర్మాణాత్మక నిర్ణయం ఇది. కొన్ని దశాబ్దాల కాలంగా ఆర్టీసీ ఎంప్లాయీస్ కానివ్వండి, ఆర్టీసీలో పనిచేస్తున్న అధికారులు కానివ్వండి, చాలా కాలంగా వెయిట్ చేస్తూ ఉన్నారు. కళ సాకారమైంది. చిన్న చిన్న సమస్యలు ఇవన్నీ అవి డిస్కస్ చేసుకొని సాల్వ్ చేస్తే అయిపోయే చిన్న సమస్యలు ఇవి. అది అంతర్రాష్ట్రం కానివ్వండి, లేదంటే ఇరు రాష్ట్రాల మధ్య ఇప్పుడు సఖ్యత బాగా ఉంది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న చిన్న సమస్య ఇప్పుడు ఆస్తులు అనేవి, అవి ఆస్తులుగా పంచుకుంటారా లేదంటే లిక్విడేట్ చేసి పంచుకుంటారా అనేది సీఎం గారు చిన్న నిర్ణయం తీసుకుంటే అయిపోయే సమస్య అది. అదేవిధంగా ఇక కేంద్రం గురించి మాట్లాడుకుంటే కేంద్రం నుంచి కూడా ఇవాళ ఇది ఎవరు ఒకరి గురించి చేసేదో లేదంటే కొంతమందికి దోచిపెట్టడానికి చేసేదో కాదు కదా. వేలాది మంది 65,000 మంది, సుమారుగా 65,000 మంది అది ఎంప్లాయీస్ కానివ్వండి, ఆధారపడేవాళ్ళు కానివ్వండి, లేదంటే ఇంకో విధంగా చూసినా కూడా దాంట్లో ఉద్యోగులుగా ఉండడం జరిగింది. వాళ్ళకి ఇవాళ ఇది ఒక వరం, ఇది కలసాకారమైంది. డెఫినెట్గా చిన్న చిన్న సమస్యలు అవన్నీ నిర్ణయాలు తీసుకుంటే అయిపోయేవన్నీ ఆ నిర్ణయాలు తీసుకుంటారు. ఇది పూర్తవుతుంది. ఇవాళ ప్రకటన కూడా వెలువడే అవకాశం ఉంది. దాని గురించి నేను డిస్కస్ చేయడం కూడా జరిగింది. రవాణా శాఖ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది నిన్న, పేరు నాన్నగారు, తర్వాత చైర్మన్ కూడా మాట్లాడడం జరిగింది. డెఫినెట్గా ఇది సజావుగా సాగిపోద్ది, అందరికీ అలా సహకారం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలోనే ఒక ప్రధాన రవాణా వ్యవస్థ ఒకటి కొత్తగా మళ్ళీ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది. ప్రైవేటు బస్సులు, ప్రైవేటు రవాణా సౌకర్యాలను మించి ఇంకా అద్భుతంగా ప్రభుత్వం తరపునే మనం అందించాలి ప్రజలకి అద్భుతమైన ఈ రవాణా వ్యవస్థను తీర్చిదిద్దాలి, రవాణా సదుపాయాలు కల్పించాలి ప్రజలకి అని చెప్పేసి ఆ కమిటీలో కూడా చెప్పడం జరిగింది. ఇవాళ మన సీఎం గారు డెఫినెట్గా దీన్ని ఇవాళ ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. డెఫినెట్గా ఒక మంచి నిర్ణయం ఇది. ప్రజలంతా కూడా స్వాగతిస్తూ ఉన్నారు, ప్రయాణికులు స్వాగతిస్తూ ఉన్నారు, దాంట్లో ఎంప్లాయీస్ స్వాగతిస్తూ ఉన్నారు. ప్రపంచంలో ఒక మంచి రవాణా వ్యవస్థ, పెద్ద రవాణా వ్యవస్థ, ఆసియాలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా ఉంది ఆర్టీసీ. ఇప్పుడు ఆ రవాణా వ్యవస్థలో ఇవాళ మరి ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక అతిపెద్ద, అంటే రెండు రాష్ట్రాలు అక్కడ 17 MP సీట్లు, ఇక్కడ 25 MP సీట్లు రావడం జరిగింది. అయినప్పటికీ కూడా, విడిపోయినప్పటికీ కూడా మన రవాణా వ్యవస్థ చెప్పుకోదగ్గ రవాణా వ్యవస్థ. నో డౌట్ డెఫినెట్గా. మూర్తి గారు, ఆర్టీసీ కార్మికులు నిజానికి దాన్ని చాలా అద్భుతంగా కాపాడుకుంటూ వచ్చారు.
గడిచిన ఒక 5-6 సంవత్సరాలు 10 సంవత్సరాలుగా చూస్తే కండక్టర్లు కానీ డ్రైవర్లు కానీ ఎక్కడైనా వెళ్ళి ఆటో డ్రైవర్లు కనుక ఆటో ఫుల్ అవ్వకపోతే ఎలాగైతే ప్రయాణికులని అలా ఆపుతూ పిలిచి మరి చేయెత్తితే ఆపడం, ఫ్యూయల్ ఎఫిషియన్సీ, కార్మికులు చేసిన కృషి, చేస్తున్న కృషి చాలా అభినందించదగ్గది. ఆ సంస్థను కాపాడుకోవడం కోసం తపనపడ్డారు. కమిట్మెంట్ నిజంగా ప్రైవేట్ సంస్థల్లో కూడా కనిపించలేదు. అద్భుతమైన కమిట్మెంట్. కాకపోతే ఏంటంటే, మీరు ముఖ్యమంత్రి గారు చొరవతో అయిపోతుంది ఆస్తుల విభజన అన్నారు, అవ్వాలనే కోరుకుందాం. కాకపోతే విభజన చట్టం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆస్తుల విభజన గొడవలు అలాగే ఉన్నాయి. 9th 10th షెడ్యూల్లో ఒక పైసా కూడా సిద్ధపడ్డా ఆయన. ఆయన అంటే తెలంగాణ ఆస్తుల సంబంధించి ఆయన కేర్ టేకర్ కాబట్టి చూసే పద్ధతి అలా అని చెప్పేసి రెండు సమస్యలు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి ఈ రాష్ట్రానికి చెందిన సమస్య ఇది. డెఫినెట్గా కూర్చొని ఇప్పుడు కొన్ని చాలా వరకు లాస్ట్ టైం కొన్ని సమస్యలు పరిష్కరించడం జరిగింది. కొన్ని బిల్డింగ్లు మనకి ఇవ్వడం, కొన్ని బిల్డింగ్లు వాళ్ళు తీసుకోవడం, అంటే ఈ విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో పోతే ఇప్పుడు ఒక 100 రూపాయలు వాళ్ళకి ఎక్కువ వెళ్తుందా, 100 రూపాయలు మనకి ఎక్కువ వెళ్తుందా, దాని గురించే మొత్తం ఆస్తులన్నీ పెండింగ్ పెట్టేసి రాష్ట్రానికి నష్టం వచ్చేటట్టు, రాష్ట్ర ప్రజలకు నష్టపోయేటట్టు, రాష్ట్ర ఇరు రాష్ట్రాల మధ్య గొడవలు వచ్చేటట్టు, ఏది వచ్చేది 1 కోటి రూపాయలు 2 కోట్లు ఉందనుకుందాం, దానికే 1 కోటి ఎందుకు ఇవ్వాలి మేము అనే పద్ధతిలో పోయి ఏదో విపరీత ధోరణకు పోయి, ఘర్షణ ధోరణకు పోయి, ఘర్షణ వీళ్ళిద్దరే కాదు కదా, వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, సీఎం గారు అటు ఈ సీఎం గారు ఇటును, మధ్యలో ఉన్న ప్రజలు కాబట్టి వాళ్ళు. ఆ విధంగా గత 5 సంవత్సరాలు సాగింది. ఇప్పుడు ఓ చిన్న చిన్న విషయం గురించి ప్రజల మధ్య విద్వేషాలు సృష్టించి, విభేదాలు సృష్టించి, వైషమ్యాలు సృష్టించి కొట్టుకోవాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడి ప్రజలు బాగు గురించి, ప్రజల మేలు గురించి ఇద్దరు సీఎంలు తీసుకుంటారు. ఇది కూడా ఎలాంటి అవరోధాలు లేకుండా వీలైన త్వరగా జరగాలని మనం జరుగుతుంది. ఆర్టీసీ చైర్మన్ గా పనిచేసిన మాజీ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకులు గోనె ప్రకాష్ గారు లైన్ లో ఉన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఆర్టీసీ చైర్మన్ గా కూడా పనిచేశారు ప్రకాశ్రావు గారు. ప్రకాశ్రావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. మూర్తి గారు నమస్కారం. నేను వెంకటకృష్ణ మూర్తి గారు. మూర్తి గారు వైసీపీ నాయకులు ఇప్పుడు దాకా మాట్లాడింది అన్న. ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు దాదాపుగా నాకు తెలిసి ఒక 30-40 సంవత్సరాల కళ ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎప్పుడు ఉద్యమాలు చేస్తూ ఉంటాయి యూనియన్లు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది, ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేది. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆ డెసిషన్ తీసుకున్నారు. అది దానికోసం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రత్యేక శాఖ, ప్రజా రవాణా శాఖ అనే శాఖను కూడా ఏర్పాటు చేయడం, విలీనం చేయడం ద్వారా ఆర్టీసీ కార్మికులు కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింపు పొందుతారు, వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగుల్లాగానే రిటైర్మెంట్ ఏజ్ పెరుగుతుంది, ఇతర బెనిఫిట్స్ వస్తాయి, ఇదంతా కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. కాకపోతే విలీనం వల్ల లాభము నష్టము అనే అంశాలు కార్మికుల కోణం తీసేస్తే సంస్థపరమైన లాభము నష్టము అనే అంశాలను చర్చించినప్పుడు మీ అవగాహన ఏంటి? మీరు చైర్మన్గా పనిచేశారు కదా. ఖచ్చితంగా ఇది ఆర్టీసీ ఏదైతుందో కష్టాల్లో కూడుకుంటుంది ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల. ఎందుకంటే విలీనం చేస్తే సంస్థ ఉన్నప్పుడు మళ్ళీ చెప్పండి, విలీనం చేస్తే ఆర్టీసీకి కష్టాలా? విలీనం చేస్తే ఏదైతుందో ఆర్టీసీ ఏదైతుందో చాలా ఇంకా నష్టాల్లో కూరుకుపోయే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతుందో ఆర్టీసీది సపోజ్ ఒక సివిల్ కాంట్రాక్ట్ ఉందనుకోండి, 1 కోటి రూపాయలు ఎస్టిమేట్, 1 కరోడ్ అయితే ఎస్టిమేట్ చేసిన తర్వాత నో ఎక్సెస్ నో మైనస్, ఓన్లీ 10% అనే మైనస్ ఉంటేనే ఆ వర్క్ ప్రొసీడ్ అవుతుంది, 90 లక్షలు అవుతుంది. దాంట్లో 1 రూపాయి బిల్ చేయడం కానీ తర్వాత ఒక ఇంజనీర్ కానీ 1 రూపాయి లంచం ఇవ్వడానికి వీల్లేదు. స్టాండర్డ్ ఆఫ్ వర్క్ ఏదైతుందో ఖచ్చితంగా ఆ స్టాండర్డ్ చేయాలి. అలాగే ఒక రిక్రూట్మెంట్ కండక్టర్ ఉందనుకోండి, అతను పీజీ చేసిన ఒక ఎస్ఎస్సి హైయెస్ట్ మార్క్సే కోట వద్దా, ఎవరు రికమెండ్ చేసినా రాదు. 1000 పోస్టులు అనుకోండి, 1 లక్ష అప్లై చేశారు, ఆ 1000 మందిలో మెరిట్ ఎవరు ఇస్తారో వాళ్ళకి ఇస్తారు. ఒక రిక్రూట్మెంట్ ఒక ప్లేస్ అయిన తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ కావాలంటే 5 ఇయర్స్ మినిమం ఆ ప్లేస్ లో వర్క్ చేయాలి. ఇది కార్మిక నాయకులందరూ కూడా తెలుసు. అడ్డని బోర్డు నిర్ణయం తీసుకొని వాళ్ళని ఏదైతుందో వాళ్ళ నేటివ్ ప్లేస్ కు చేయడానికి వీల్లేదు. ఆ నేటివ్ ప్లేస్ ఆ నేటివ్ డిస్ట్రిక్ట్ చేయాలనుకున్నప్పుడు అక్కడ నుంచి ఈ జిల్లా గవర్నర్ వస్తే అక్కడికి ట్రాన్స్ఫర్ కావాలా? ఒక సపోజ్ ఒక కండక్టర్ ఒక టికెట్ ఏదైతుందో మనీ తీసుకొని ఇవ్వలేదు అనుకోండి, అసలు ఖచ్చితంగా ఏదైతుందో సస్పెండ్ అయ్యి కోర్టులు పోవాల్సిందే. చీఫ్ మినిస్టర్ చెప్పని బోర్డు డిసైడ్ చేసిన అతని ఉద్యోగం
మళ్ళీ రావడానికి అవకాశం లేదు. ఒక కొలత పద్ధతి, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఇలాంటి ఒక బస్సు తీసుకుంటున్నాం, ఛాన్సీ ఉందనుకోండి, డీవన్ ప్రైజ్ కంటే కూడా ఎక్కువ తక్కువ ఇస్తారు ఇన్స్టిట్యూషన్ ప్రైజ్ గా. అదే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో ఏది కూడా ఇవ్వదు. అలాగే డీజిల్ పెట్రోల్, ఒక డీజిల్ ఏదైతే ఉందో ఒక డీజిల్ పంపు అతనికి 2 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చింది, 2 రూపాయలు కమిషన్, 1.5 రూపాయల పెట్రోల్ ఇచ్చిందంటే అంతకంటే ఎక్కువ ఈ ఆర్టీసీకి ఇన్స్టిట్యూషన్ ప్రైజ్ మీద ఇస్తుంది. కానీ ఏ గవర్నమెంట్ సంస్థ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఇటువంటి ఇన్స్టిట్యూషన్ ప్రైజ్ అనేది అయితే ఎక్కడ లేదు. ఇది గవర్నమెంట్ లో విలీనం అయినప్పుడు ఏదైతే ఉందో ఏం జరుగుతుందో మనందరికి తెలుసు, మీకు తెలుసు, చూసే ప్రజలకు తెలుసు, నాయకులకు తెలుసు. ఇది కార్మికులకు మాత్రం లాభం జరుగుతుంది, ఎందుకంటే కార్మికులకు ఆర్టీసీలో పెన్షన్ లేదు. దీని పెన్షన్ బెనిఫిట్స్ ఏదైతే ఉందో కార్మికులకు వస్తాయి. సంస్థ మాత్రం ఏదైతే ఉందో పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ తో ఖచ్చితంగా ఏదైతే ఉన్నదో ఈ బైలాస్ని చేంజ్ అయితే ఎక్కడంటే ఇక్కడ ఇంట్లో విచ్చలవిడిగా ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు చెప్పిన వాళ్ళు అంటే ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం, మీరు అన్నదాని ప్రకారం అలాగే ప్రకాష్ గారు మీరు అన్నట్టు కాదు ప్రకాష్ గారు, ఒక మాట ప్రకాష్ గారు ఒక మాట మీరు అన్నట్టు మీరు చైర్మన్ గా చేశారు కాబట్టి డెఫినెట్ గా మీకు దాని మీద అవగాహన ఖచ్చితంగా ఉంటుంది. ఆర్టీసీకి సంబంధించిన ఏదన్నా కొనుగోలు వ్యవహారాలు, టెండర్లు ఇటువంటి వాటి విషయంలో కానీ అక్రమాలు జరుగుతాయి, ప్రభుత్వం కనుక టేక్ ఓవర్ చేస్తే అనేది మీరు ఒకటి చెప్పారు. అలాగే కండక్టరు నిజానికి ఇది చాలా అరుదుగా తరచూ జరిగే కార్యక్రమం ఇది. కండక్టర్ల మీద రైడ్ జరగడం, బస్సులు మధ్యలో ఆపి స్క్వాడ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో టికెట్లు ఇవ్వకపోతే డబ్బు తీసుకుని వాళ్ళని స్పాట్లో సస్పెండ్ చేయడం ఇలాంటివి చూసాం. ప్రభుత్వం టేకప్ చేస్తే అలాంటివి జరగవని ఎందుకు అనుకోవాలి మనం? ప్రభుత్వం కూడా అలాంటి తనిఖీలు నిర్వహిస్తుంది కదా, నిర్వహించకుండా గాలి కొదిలేస్తుందని ఎలా అనుకోగలం? కేంద్ర సంస్థల్లో కానీ రాష్ట్ర సంస్థలు కానీ ఏ డిపార్ట్మెంట్ వచ్చిన లేకుండా చెప్పండి సార్. ఇప్పుడు స్టిల్ మీరు ఎంక్వైరీ చేయండి, ఈ చర్చ కోసం కాదు. ఏ కండక్టర్ ఉద్యోగ భద్రత ఉంది కనుక దీంట్లో ఒక ఫెసిలిటీ ఏముంది అంటే ఒక డ్రైవర్ గానీ కండక్టర్ గానీ ఈవెన్ బోర్డు చైర్మన్ గానీ వైస్ చైర్మన్ గానీ హెల్త్ ప్రాబ్లం వస్తాయి. మన స్టేట్ లో హాస్పిటల్స్ ఉండేది, ఒక కండక్టర్ గానీ ఒక డ్రైవర్ గానీ ఆర్టీసీ ఎనీ ఎంప్లాయర్ పర్మనెంట్ అతనికి 1 కోటి రూపాయల హెల్త్ గాని ఆర్టీసీ ఏదైతే ఉందో హైదరాబాద్ లో జరగలేదు, పోయి బాంబే ఇక్కడో హాస్పిటల్లో స్పెషాలిటీ ఉంది అక్కడికి రెఫర్ అయితే ఉంటే చెక్కిన ఫ్రీ. కానీ ఇది ఏదైతే ఉందో గవర్నమెంట్ సంస్థ లేదు, ఎందుకంటే వాళ్ళకి కొంచెం ఈ పెయిన్ డ్రైవింగ్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి కనుక. కానీ ఏ డిపార్ట్మెంట్ లో ఇటువంటి అంటే ఇన్స్టిట్యూషన్ ప్రైజ్ అనేది ఇవాళ మిలిటరీలో ఉందా, స్టేట్ గవర్నమెంట్ లో ఏదన్నా ఒక డిపార్ట్మెంట్ లో ఉందో చెప్పండి. ఇది ఇన్స్టిట్యూషన్ ప్రైజ్ కింద మొదటి నుంచి ఏదైతే ఉందో ఒక సిస్టమ్ ఇండిపెండెంట్ వస్తుంది కనుక ఆనవాయితీ ఉంది, కంపెనీస్ ఇస్తున్నాయి, అలాగే ఏదైతే ఉందో లీలాండ్ గానీ బెంజ్ గానీ ఎవరైతే ఈ బస్సు ఛాసిస్ ఇస్తుండ్రో వాళ్ళ డీలర్ ప్రైస్ కంటే ఎక్కువ, అవుట్లెట్స్ లో ఉండే డీలర్ కంటే ఎక్కువ ప్రైస్ ఇస్తుందండి. అలాగే ఒక నిబద్ధత కూడా వర్క్లు జరుగుతున్నాయంటే ఇది డిపార్ట్మెంట్ లో అయిన తర్వాత ఏం జరుగుతుందో, వేరియేషన్ ఎట్లు ఇస్తారు, వర్క్లు ఎట్లు ఇస్తారు, వర్క్ ఎంత స్టాండర్డ్ ఉంది గ్రామంలో జరిగే కానీ రాష్ట్రంలో ఇవాళ సెక్రటరియేట్ అక్కడ కట్టారు హైదరాబాద్ లో జరుగుతా. అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, కాదు మీరు చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటి అని ప్రకాష్ గారు రైట్ వచ్చిన తర్వాత ఎవరైనా గానీ ఒక రూపాయి ఏదైతే ఉందో లంచం తీసుకునే అవకాశం లేదు. ఒక ఇంజనీర్ ఒక కంట్రాక్టర్ దగ్గర ఒక ఈవెన్ ఒక డ్రింక్ ఒక పార్టీ హోటల్ పోయిందని ఒక అన్నోన్ లెటర్ చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కొట్టే ఎంక్వైరీ చేస్తే ఆ కంట్రాక్టర్ తో డిన్నర్ పోయాడు ఫలానా హోటల్ అని ఎస్టాబ్లిష్ అయితే ఇది విధా సస్పెండ్ ఇది డిపార్ట్మెంట్ ఎక్కడ ఎనీ డిపార్ట్మెంట్ లో కేంద్రం గారు రాష్ట్రంలో ప్రకాశ్రావు గారు మ్యూట్ చేసినట్టున్నారు. ప్రకాశ్రావు గారు ఇప్పుడు కూడా లాభాలు లేదు. ప్రకాశ్రావు గారు మీరు అన్నదాని ప్రకారం నాకు ఒక మాట అర్థమైంది ఏంటి అని అంటే, అన్ని ప్రభుత్వ శాఖల్లాగానే ఆర్టీసీ కనుక ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే అన్ని శాఖల్లాగా అది కూడా అవినీతిమయం అయిపోతుంది అనేది ఒకటి మీ అనుమానంలాగా లేదా మీ అభిప్రాయంలాగా నాకు అర్థమైంది. రైట్, ఓకే ప్రకాశ్రావు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇక సిపిఎం సీనియర్ నాయకులు అంటే మనం ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే అందులో కూడా అభిప్రాయాలు ఉంటాయి కదా సీనియర్లవి. రైట్, సిపిఎం సీనియర్ నాయకులు గఫూర్ గారు మాజీ శాసనసభ్యులు లైన్లో ఉన్నారు. గఫూర్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే సార్. గఫూర్ గారు, ఆర్టీసీ విలీనం అనేది పార్టీలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా అన్ని యూనియన్లు ఎప్పటి నుంచో పోరాడుతున్న, అది నా అవగాహన మేరకు అన్ని యూనియన్లు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి ప్రభుత్వంలో విలీనం చేయాలి అనేదాన్ని. ఇప్పుడు ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకున్నది, ఇవాళ మంత్రివర్గంలో ఆమోద ముద్ర పడబోతోంది. చిన్న చిన్న హడ్డీలు ఉన్నాయి, రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తుల విభజనల, ఆర్టీసీ ఆస్తుల విభజన ఒకటి, ఆర్టీసీలో కేంద్ర ప్రభుత్వం యొక్క వాటా ఒకటి రెండు అనే తప్పితే మిగతా అంతా కూడా సాఫీగానే సాగిపోయే అవకాశం ఉంది. కాకపోతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం మీద మీ పార్టీ ఒపీనియన్ ఏంటి? ఎందుకంటే ఉద్యమాలు చేయించేదంతా మీరే కదా ఇప్పుడు. మేము హర్షిస్తున్నామండి. ఎందుకంటే కార్మికులకు చాలా ప్రయోజనం ఉంది ఇందులో. కార్మికులకు పెన్షన్ ఉంటుంది, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా వేతనాలు ఉంటాయి. పీఆర్టీ నిర్ణయం అయితే మళ్ళా ఆర్టీసీ కార్మికులు సపరేట్ గా ఆందోళన చేయాల్సిన పని లేదు. పీఆర్టీ గవర్నమెంట్ లో డిసైడ్ అయితే ఆటోమేటిక్ గా వీళ్ళకు కూడా అప్లై అవుతుంది. ఆ రకంగా కార్మికుల యొక్క సంక్షేమానికి, కార్మికుల యొక్క భవిష్యత్తుకి మాత్రం చాలా ప్రయోజనం. అట్లాగే ప్రజలకు కూడా ప్రయోజనం. ఎందుకంటున్నా అంటే నేను, ప్రభుత్వం ఇప్పుడు పల్లెలకు బస్సు ఉంది, లేకపోతే స్కూల్ పిల్లలకు ఫ్రీగా ఇవ్వడం కానీ ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వం యొక్క పాలసీలు. ప్రభుత్వం యొక్క పాలసీ అమలు జరగడం అంటే నేరుగా ఇప్పుడు ఈజీగా అవుతుంది. అయితే అదే సమయంలో ప్రకాష్ గారు చెప్తున్నటువంటిది సరైనది కాదు, అవినీతిమయం అవుతుంది అనేది. అవినీతిమయం ఎప్పుడు అవుతుంది, అవినీతిమయానికి వ్యతిరేకంగా ఏం చర్యలు తీసుకోవాలన్నా ఎప్పుడు ఉండాలా? ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వంలో విలీనం అయితే ప్రభుత్వం అంతా దీంట్లో ఏం చేయము, దానికి ఒక సపరేట్ విభాగంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్ ఏ పద్ధతిలో ఉంటుందో ఆ విభాగాల యొక్క అడ్మినిస్ట్రేషన్ అది సపరేట్ గా ఉంటుంది, కొనుగోలు వ్యవహారం కానీ అట్లాగే మిగతా వ్యవహారాలు కానీ. ఇప్పుడు నేరుగా ప్రభుత్వమే కనుక తీసుకుందనుకోండి, డీజిల్ మీద ట్యాక్స్ ఎగ్జామ్ చేస్తే ప్రభుత్వానికి ఎంతో ఆదా అవుతుంది కదా. అట్లాగే ఆర్టీసీ నష్టాల పాలు కాకుండా ప్రభుత్వం దాన్ని ఆదుకుంటామని చెప్పింది. ఇల్లిసిట్ ఆపరేషన్స్ కంట్రోల్ చేస్తే అసలు ఆ కష్టాలు అనే ప్రశ్నే ఉండదు. కాబట్టి అన్ని విధాలు కూడా ఆర్టీసీని ప్రభుత్వం తీసుకోవడం, ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని మేము హర్షిస్తున్నాం అండి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ గఫూర్ గారు. బాగా చెప్పారు. రైట్, సంజీవ్ రెడ్డి గారు, ఇది ఇది చిరకాల స్వప్నం ఒక రకంగా చెప్పాలన్న కార్మికుడికి. సరే, ప్రకాశ్రావు గారు ఆయన ఒపీనియన్ ఆయన చెప్పారనుకోండి, కొంత అందులో లాజిక్ కూడా లేకపోలేదు, మనం కొట్టిపారేయలేని అవకాశం ఉంది అందులో. సరే, అది వారి ఒపీనియన్. సో మీ అభిప్రాయం ఏంటి దీని మీద? ఆర్టీసీకి సంబంధించినంత వరకు వారి చిరకాల వాంఛ అయినటువంటి, ఇందాక మీరు చెప్పినట్టుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షించాల్సిందే ఖచ్చితంగా. ప్రకాశ్రావు గారు చెప్పిన దాంట్లో కూడా కొన్ని నిజాలు ఉన్నాయి, కానీ అవినీతి అనేది అన్ని రంగాల్లో ఉంది, దాన్ని అరికట్టడానికి ఏం చేయాలనేది అది చేయాలి. ఆయన చెప్పింది కూడా మనం కాదనలేము. ఆర్టీసీని ఎవరు చూసినా లాభ నష్టాలతో చూడకూడదండి, అది వ్యాపారం కాదు. ప్రజా రవాణా అని ఇప్పుడు మనం మూర్తి గారు చెప్పారు, ప్రజా రవాణా అంటే సర్వీసు. ఇప్పుడు నైట్ హాల్ట్ బస్సు వెళ్తుంది, ప్రైవేట్ వాళ్ళు అయితే ప్యాసింజర్స్ లేకపోతే ఆపేస్తారు. అదే ఆర్టీసీ అనుకోండి, ఒక్క ప్యాసింజర్ ఉండి ఆ ఊరు వెళ్లాల్సిందే. కాబట్టి సర్వీస్ మోటివ్తో ఏర్పడిన వ్యవస్థ కాబట్టి దాన్ని మనం లాభ నష్టాలతో బేరీ చేసుకోకుండా ప్రభుత్వమే దాన్ని చేయడం అనేది చాలా హర్షించదగిన విషయము. ఇక కార్మికులు మనం గతంలో చూసాం, విజయవాడలో సిటీ బస్సులు తిరిగేటప్పుడు ఒక డ్రైవరు, ఒక కండక్టర్, ఒక సూపర్వైజరు, ఒక క్లీనర్ ఉండేవాళ్ళు అండి, నలుగురు ఉండేవాళ్ళు ప్రైవేట్ బస్సుల్లో. ఆర్టీసీ బస్సులో కూడా ఆ కండక్టరు, డ్రైవరు మొన్నటి వరకు చాలా కాలం ఉన్నారు. ఈ మధ్య కాలంలో 5-6 సంవత్సరాల నుంచి డ్రైవరే, టికెట్లు అతనే కొడతాడు, బస్సు తోలేదు అతనే, అన్నీ అతనే. కాబట్టి ఇప్పటి వరకు ఆ సంస్థను నిలబెట్టుకున్న కార్మికులందరికీ కూడా, దానికోసం పోరాడిన వాళ్ళందరికీ కూడా మనం ఖచ్చితంగా అభినందనలు తెలియజేయాలి, శుభాకాంక్షలు తెలియజేయాల్సినటువంటి అవసరం మీడియా సముఖంగా నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఒకే వ్యక్తి బస్సు తోలేదు అతనే, టికెట్ కొట్టేది ఎంత కష్టమో, 5 చేసేటువంటి పని ఒక్క మనిషి చేయడం అనేది. టైర్ పంచర్ అయింది అనుకోండి, అతనే ఎవరో ఒకరు ప్యాసింజర్ హెల్ప్ తీసుకుని టైర్ వేసుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి కార్మికుల యొక్క కష్టాన్ని కూడా ఎన్నో సన్నివేశాలు ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా కార్మికుల యొక్క కోరికలను, వారి కుటుంబాల యొక్క కోరికలను అనాదిగా ఉన్న ఆ డిమాండ్ను ఫుల్ఫిల్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అందరం కూడా అభినందించాల్సిందే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇక లాభ నష్టాలు అనేది చూడకూడదండి ఏ ప్రభుత్వం అని. గతంలో ఏం జరిగేది, ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కరెక్టే, అయితే గతంలో ప్రభుత్వాలు కూడా అన్ని రాజకీయ పార్టీలు, కాంగ్రెస్ తెలుగుదేశం వైసీపీ పక్కన పెడితే ఆర్టీసీని తమ జేబు సంస్థలుగా వాడుకున్నారు, వారి ఎలక్షన్లకి అన్నిటికీ వాడుకున్నారు. మీరు అన్నట్టు సంక్షేమ కార్యక్రమాలు, పిల్లలు వృద్ధులు నష్టం, ఆర్టీసీ బస్సుల వల్ల రాలేదండి,
ఈ ప్రభుత్వ పథకాల వల్ల వాళ్ళకి నష్టం వచ్చింది. అసలు నష్టంలో అనే మాటే రాకూడదు. అయితే గత ప్రభుత్వాలు ఏం చేసాయి? అప్పుడో కొంద 200-300 కోట్లు 400 కోట్లు రీఎంబర్స్ చేస్తూ సంస్థని బతికించుకుంటా వచ్చినాయి. అది కూడా తప్పేం కాదు. కాకపోతే ఈ వాటన్నిటికంటే ఇవాళ తీసుకున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం అని చెప్పి రామకృష్ణ గారు. అంటే దీనిలో ఒకటి సార్, ఇప్పుడు 30-40 సంవత్సరాల నుంచి అంతకుముందు గతంలో ప్రభుత్వమే నడిపేది, తర్వాత కార్పొరేషన్ చేశారు సార్, అది సెంట్రల్ యాక్ట్ అయింది ఆ కార్పొరేషన్స్ అన్నీ కూడా. సరే ఇప్పుడు దానికి సంబంధించి విలీనం కావాలి, ఎందుకంటే ఈ కార్మిక నేను కొన్నాళ్ళు పనిచేశాను కార్మిక వ్యవస్థ, వాళ్ళతో కలిసి చాలామందితో కలిసి పనిచేశాను. వాళ్ళు ఎందుకంటే పెత్తనం ఒకళ్ళది, అంటే పేరుకి కార్పొరేషనే కానీ పెత్తనం ఒకళ్ళది, అంటే ఐ మీన్ ఇప్పుడు ఇందా చెప్పినట్టు ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వం అయినా ప్రభుత్వాలు నడిపేది, వీళ్ళు రూపాయి పెంచాలన్నా తగ్గించాలన్నా ఏం చేయాలన్నా ఉద్యోగం అన్ని ప్రభుత్వాలు నడుపుతాయి. ఇక ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఆ కండక్టర్ దగ్గర 2 రూపాయలు ఎక్సెస్ ఉందనుకోండి, 2 రూపాయలు దాంట్లో సస్పెండ్ అవుతారు చాలా దారుణంగా. ఇక చిన్న ఇది వెళ్తే ఇక అసలు వాళ్ళు కాబట్టి నిజంగా చేస్తారు, ఎందుకంటే వాళ్ళతో కలిసి పని చేస్తే ఆ కష్ట నష్టాలు తెలుస్తాయి. అయితే ఇక్కడ నాకున్నటువంటి డౌట్ ఏంటంటే, అంటే ఒకటి లీగాలిటీకి సంబంధించింది, అంటే వీళ్ళందరూ అపాయింట్ అయింది కార్పొరేషన్ పరంగా, వీళ్ళని ప్రభుత్వం చెప్తా ఉంది ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్తా ఉంది. ట్రాన్స్ఫర్ చే అంటే దానివల్ల వాళ్ళు ఏమంటున్నారంటే 60 సంవత్సరాలు అదనంగా పెరుగుతుందని చెప్తున్నారు. 2 సంవత్సరాలు సార్, అది ఏ కార్పొరేషన్కైనా ఇవ్వచ్చు, ప్రభుత్వం ఏ కార్పొరేషన్కైనా ఇవ్వచ్చు, ఈ కార్పొరేషన్కి ఇవ్వకూడదని ఏం లేదు. ఏ కార్పొరేషన్గా ఉన్నప్పుడు కూడా ఇవ్వచ్చు. అంటే నేనేం దీన్ని విలీనాన్ని నేనేం వ్యతిరేకించలేదు, నాకున్న అనుమానాలు చెప్తున్నాను. అంటే దీనిలో వచ్చే బెనిఫిట్స్ వాట్ యూఆర్ గోయింగ్ టు గివ్ ఎగ్జాక్ట్గా అనేది ప్రభుత్వం విశ్లేషించాలని అది చెప్తున్నా సార్, చాలా ఉన్నాయి. అంటే నేను అదే చెప్తున్నాను, అంటే పూర్తిగా పూర్తి స్థాయిలో దాన్ని విలీన ప్రక్రియను కొనసాగించకుండా కేవలం ఒక మనం మాట అన్నాం కాబట్టి అది చేసామనే విధంగా చేయటమే ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏది ఇచ్చినా కూడా ప్రభుత్వానికి ఒకటి ఉంది సార్, ఏదైనా ఇవ్వచ్చు, ఏ కార్పొరేషన్కైనా కానీ ఏ ఉద్యోగికైనా కానీ, అంటే తన కింద కానిటువంటి పెన్షన్లు కానీ పిఎఫ్లు కానీ ఇతరత్ర అంశాలు కూడా కావాలంటే, ఇప్పుడు ఈరోజు ఆర్టీసీ నష్టాల్లో రావడానికి కారణం ఎవరు? ప్రభుత్వాలు. ఎలా? వాళ్ళని పెంచుకోనేవరు, వాళ్ళనేమో అన్ని రకాలుగా కొనారల్లుతూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళని చేసుకోనేవరు, అంటే వాళ్ళ దగ్గరది వాడుకుంటారు కానీ వాళ్ళకి సహాయం చేయాలి. మనం అనుకుంటున్నాం కానీ పేరుకే అది కార్పొరేషను లేకపోతే దానికి స్వయం ప్రతిపత్తి అని పేరుకే ఒక కార్మికుల జీతభత్యాలు, కార్మికుల పెన్షన్లు, కార్మికుల రిటైర్మెంటు, ఎడిదిరిగి కార్మికులకు వచ్చేసరికి ఏమో అది కార్పొరేషన్ ప్రభుత్వానికి సంబంధం లేదనేవాళ్ళు, బస్సుల్ని వాడుకోవడం ఇష్టారాజ్యంగా చైర్మన్ రూపంలో పొలిటికల్ ఆధిపత్యం రాజకీయ పేత్రం, ఏ ప్రభుత్వం గతంలో కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ ఎవరు చేసినా చైర్మన్ పెట్టడం ఆ చైర్మన్ రూపంలో రాజకీయ పేత్రం, పొలిటికల్ మీటింగ్ ఉంటే జనాన్ని తరలించిన బస్సులు వాడుకోవడం. ఎందుకంటే ఆ రోజు అన్నగారు ఒక కార్మికుల దగ్గరికి వచ్చేసరికి అది కార్పొరేషన్, గత గవర్నమెంట్ ఎన్ని కోట్లు విమర్శ కోసం ఇప్పుడు మాకు ఇంతకుముందు ప్రైవేట్ బస్సులు తిరిగే సార్, దాన్ని జాతీయం చేశారు అప్పుడు ఎన్టీ రామారావు. అవును, దాని ద్వారా ఎందుకంటానంటే నేను వాళ్ళతో వాళ్ళందరూ చాలా మంది తెలిసిన వాళ్ళు అవటం అట్లా అవటం, అంటే ఆ యూనియన్స్ లో నేను స్టూడెంట్ లీడర్ గా ఉండటం వల్ల యూనియన్స్ చేయటం. నేను అనేది ఏంటంటే సార్, ఇందాక చెప్పింది అదే ఫస్ట్ పాయింటే చెప్పాను, పేరుకి కార్పొరేషనే కానీ పెత్తనం అంతా ప్రభుత్వం నడుపుద్ది, ఆ నష్టాలన్నిటికీ కారణం ప్రభుత్వం, ఆ ప్రభుత్వం మాత్రం రీఎంబర్స్మెంట్ చేయదు. ఈ రోజు ఏం చెప్తున్నారంటే అది లేకుండా మేము మొత్తం ఆ బాధ్యత తీసుకుంటున్నామని చెప్తున్నారు, మేమే తీసుకుంటున్నామని చెప్తున్నారు, స్వాగతిస్తాం. అది అయితే నేనేమంటానంటే ఊరిని ఎడం చేయి పొర చేయి అనేటువంటి పదాల మార్పే తప్పించి పూర్తి స్థాయిలో దాన్ని చేయటం కోసం ప్రయత్నం చేయండి. అంటే ఇక్కడ కార్మికుల వెల్ఫేరే చూడాలి, ఇక్కడ మిగిలింది అది ఒకటే కదా, మిగతా అంతా ఇప్పటి వరకు గవర్నమెంట్ పరోక్షంగా దాన్ని పెత్తనం చేసి నడిపించారు. కార్మికుల విషయం వచ్చే కార్మికులు ఏదన్నా గొడవ చేసి ఉద్యమం చేసి మాకు జీతాలు పెంచండి అంటేనో, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మాకు పిఆర్సీ వేయండి అంటేనో, లేకపోతే మాకు పెన్షన్లు ఇవ్వండి అంటేనో, అది కార్పొరేషన్ ప్రభుత్వానికి సంబంధం లేదు అనేవాళ్ళు ధర్నా చేసి బస్సులు స్ట్రైకులు యూనియన్లు ఎన్ని చేసినా ఇప్పుడు ఆ అవకాశం లేదు ప్రభుత్వానికి. కార్మికుల కోణంలో మాత్రం ఇది 100% మంచి డెసిషన్ అవుతుంది. నేనేమంటానంటే సార్, అది డెసిషన్ నేనేం కాదంటలా, నేనేమంటానంటే అది పార్షియల్గా ఉనే ఇది మభ్యపెడతం కోసం తీసుకున్న నిర్ణయంగా ఉంటుంది, కానీ పూర్తి స్థాయిలో మీరు ఖచ్చితంగా విలీనం చేయాలి. క్యాబినెట్ లో ఇవాళ డెసిషన్ అయిపోతే ప్రాసెస్ ఆ రెండు ఏపీ తెలంగాణ మధ్య ఉన్న ఆస్తుల విభజన కేంద్ర ప్రభుత్వం వాటి రెండు క్లోజ్ చేసుకుంటే స్వాగతించారంటారు అయిపోయినట్టే. ఎనీవే విక్రమ్ గారు,
విక్రమ్ గారు, ఆర్టీసీ విలీనంకు సంబంధించి మనం చాలా సంవత్సరాలుగా వార్తలు రాస్తున్నాం, చాలా సంవత్సరాలుగా ఉద్యమాలు చూస్తున్నాం, చాలా సంవత్సరాలుగా వాళ్ళతో పాటు మనం సంఘీభావం చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ కార్యక్రమం ఏపీలో జరుగుతోంది విలీనం అనేది, సో దీని మీద మీ విశ్లేషణ చెప్పండి ప్లీజ్. ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి నాకు కొంచెం అవగాహన ఉందండి, ఎందుకంటే మా ఎల్డెస్ట్ బ్రదరు ఆర్టీసీలో ఒక అధికారిగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఒక దశలో వాళ్ళు చాలా అంటే అసలు ఆర్టీసీని మూసేస్తారేమో అనేటువంటి ఒక భయాందోళనలతో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు, అంటే ఒక అటువంటి వాతావరణం ఉండింది. ఏదేమైనా ఒక అంశంలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే అంశం మీద అన్ని పార్టీలు దాదాపుగా ఏకాభిప్రాయం ఉండటం అనేటువంటి అంశం ఇది. కాబట్టి దాన్ని అందరూ హర్షించాలి. మోరోవర్ ఇందులో ఉత్పన్నమయ్యేటువంటి సమస్యలను ఏ విధంగా అధిగమించాలనే దాంట్లో ఆంజనేయ రెడ్డి గారు కూడా ఆర్టీసీ ఎండీగా పనిచేశారు. అవును, కాబట్టి ఆయన నేతృత్వంలో కమిటీ వేశారు. కాబట్టి నేను అనుకోవటం వాళ్ళు ఈ అన్ని అంశాలని అందులో పొందుపరుచుంటారు. ఇప్పుడు 3,500 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం మీద అదనంగా భారం పడుతుంది అనేటువంటిది కమిటీలో నివేదికలో ఒక ప్రధాన అంశం. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం మీద 3,500 కోట్లు పడుతుంది. అయితే దాని మీద ఎంత వస్తుంది ఆదాయం ఆర్టీసీ మీద ఇదంతా కూడా మన దగ్గర లెక్కలేవు ఇమ్మీడియట్గా. బట్ ఏదేమైనప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మీద కొంత భారం పడుతుంది. అయితే ఆర్టీసీకి చాలా విలువైనటువంటి స్థలాలు కూడా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. వాటిని మరి ప్రభుత్వం ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటుంది అనేటువంటిది కూడా చూడాలి. రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడం మూలాన సమర్థత పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకాశ్రావు గారు చెప్పినట్టుగా అవినీతి ఉండేటువంటి ఆస్కారం ఉంది, కానీ దాన్ని అరికట్టే విజిలెన్సులు ఇలాంటివన్నీ ఉంటా ఉంటాయి. ముఖ్యంగా మీరు ఇందాక చాలా సందర్భాలు చాలా సమస్యలు చెప్పారు, కానీ అసలు ఏ ఉద్యమం వచ్చినా కూడా ఆర్టీసీ బస్సును పగలగొట్టడం అనేది ఒక సంస్కృతిగా మన రాష్ట్రంలో మనం చూసిన అనేక సంవత్సరాలుగా. ఇప్పుడు ఆ బెడద ఆర్టీసీ బస్సుల్ని ఆర్టీసీ బస్సుల్ని అందరూ పరిరక్షించుకొని అది కూడా ప్రభుత్వంలో ఒక పార్ట్గా భావిస్తారు. కాబట్టి ఇది చాలా మంచి పరిణామం. ముఖ్యంగా ఏంటంటే వేలాది మంది కార్మికులు, దాని మీద అధికారులు వీళ్ళందరూ కూడా తృప్తిగా సంతృప్తిగా ఆ సంస్థను రక్షించుకునే విధంగా మరింత కష్టపడి పనిచేస్తారని నేను అనుకుంటున్నాను. రైట్, రఘురామ్ గారు, ఒకవైపు ఎయిర్ ఇండియాని 100% ప్రైవేట్ పరం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంటే, ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అభిప్రాయం చెప్పండి. ₹75,000 కోట్ల మన ఇది ఎయిర్ ఇండియాదండి. సరే, మీకు నిర్వహణ లోపాలు చాలా చాలా జరిగాయి అనుకోండి, దాంట్లో అతిపెద్ద సబ్మిట్ అది. ఆర్టీసీ విషయానికి వచ్చేటప్పటికి సామాన్య ప్రజానీకానికి అందుబాటులో రోజు రవాణా వ్యవస్థ ఈ రాష్ట్రంలో చాలా సమర్థవంతంగా వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించకపోయినా, వాళ్ళని రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా, ప్రజల కోసం పట్టించుకుని పనిచేసినటువంటి కార్మికులకి మంచి ఇవాళ డెసిషనే అని చెప్పాలి. నెంబర్ 2 ఏంటంటే, రవాణా వ్యవస్థ భవిష్యత్తులో ఒక కొత్త రూపు సంతరించుకోబోతుంది. ఇప్పుడున్న వ్యవస్థ కన్నా కూడా మెరుగైన రవాణా వ్యవస్థ దేశం అంతా కూడా వస్తుంది, ప్రపంచంలో వచ్చింది, మన దేశంలో కూడా వస్తుంది ఇప్పుడు ఇవాళ. సో వాళ్ళు GPRS కానీ, ఎలక్ట్రికల్ బస్సెస్ కానీ, నిర్వహణ కూడా ఖర్చు తగ్గేటటువంటి వ్యవస్థని త్వరలో మనకు కూడా మన చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రవేశపెట్టారు, మరి రావు వస్తుంది కూడా. సో దట్ ఏంటంటే కార్మికులు కూడా మంచిదే ఇదంతా కూడా. అయితే ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం మాట మాటకి మీరు ఇందాక చెప్పినట్టుగా ధర్నాలకి, మందులకి, రాస్తారోకులకి అదే వీళ్ళు చేస్తూ ఉంటారు కదా, ప్రతి మీటింగులకి ఆర్టీసీని తరలించడం అనేది కాస్త ప్రైవేట్ అలా తరలించే పరిస్థితి ఉండకూడదండి. ఎవరుంటే ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు ప్రభుత్వ కార్యక్రమానికి, అంతేగాని తరలించి పబ్లిక్ మీటింగులకి వీటికి బస్సుని వాడకూడదు. ప్రజలకి ఎంత అసౌకర్యం కలుగుతుందంటే, ఆ రోజు 2 రోజుల పాటు చాలా చూసాం జిల్లాల్లో ఎంత అసౌకర్యంగా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాంటి ప్రభుత్వ జోక్యం ఖచ్చితంగా దీంట్లో ఉండకూడదు. ఎందుకంటే ఆంజనేయ రెడ్డి గారు కమిటీ ఏదైతే చెప్పిందో అది విలీనం అనేది చెప్పలేదు, కానీ వాళ్ళు ఒక 5 సూచనలు చేసినట్టున్నారు. ముఖ్యమంత్రి గారు లేదు, నేను హామీ ఇచ్చాను కాబట్టి విలీనం చేస్తానని చెప్పి ఆయన డెసిషన్ తీసుకున్నారు. కార్మికుల తరపున కార్మికులకు మంచిదే కాబట్టి కార్మికులకు ఏం జరిగినా స్వాగతించాల్సిన అంశమే ఇది. భవిష్యత్తు లో ప్రభుత్వ నిర్వహణలో ఉంటుంది కాబట్టి అప్పటికీ ఉందనుకోండి, అన్అఫిషియల్గా మీరు చెప్పినట్టుగానే దీని మీద ఉన్నటువంటి ఏదైతే ఖర్చు విషయాల్లో కానీ, దాని మీద కొత్తగా పెట్టుబడి పెట్టే విషయంలో కానీ ప్రభుత్వము కేంద్ర ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద చాలా గడ్కరీ గారు రవాణా వ్యవస్థ మీద పూర్తిగా
ఆయన కొత్త పొందులు దొక్కించాలనే ఆలోచన ఉన్నారు. సో దాని చేత రాష్ట్రాలకి అదనపు నిధులు దీని మీద ఇవ్వడానికి కూడా కేంద్రం సిద్ధంగా ఉన్నది. ఎలక్ట్రికల్ బస్సులు ఇప్పటికే అన్ని రాష్ట్రాలకి ఇస్తోంది కేంద్రం అన్నమాట. సో అవి వస్తే కార్మిక ఒక ఆర్టీసీ యాజమాన్యం వాళ్ళ ఎవరైతే కార్మికులు పనిచేస్తారో వాళ్ళందరూ కూడా సౌకర్యంగా ఉండేటటువంటి అవకాశం ఉంది. ఓవరాల్గా బై అండ్ లార్జ్గా మంచిదే. వాళ్ళకి ఒక మెయిన్ ఉద్యోగ భద్రత విషయంలో ప్రభుత్వం ఉంటుంది కాబట్టి మంచి విషయాన్ని మనం స్వాగతం చేస్తాం అవసరం. రైట్. ఒక ఆర్టీసీ కార్మికులకు సంబంధించి ఆర్టీసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ విలీనమని తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఛానల్ తరఫున, మా యాజమాన్యం తరఫున, అలాగే ఇక్కడ ఉన్న ప్యానలిస్టుల తరఫున, కార్మికుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు, కార్మికులకి శుభాకాంక్షలు తెలియజేస్తూ రెండు అంశాలు చెప్పాలనిపిస్తుంది. ఒకటి, ఇప్పుడు ఎలాగైతే కార్మికులుగా ఆర్టీసీ నాది, బస్సు నాది, బస్సు చక్రం నాది అని కాపాడుకున్నారో, రేపు ప్రభుత్వ ఉద్యోగులుగా మారిన తర్వాత కూడా అదే స్పిరిట్తో, అదే స్ఫూర్తితో కార్పొరేషన్ కాకపోవచ్చు, ఆర్టీసీ అనే దాన్ని కాపాడుకోవాల్సిన, ప్రజా రవాణా వ్యవస్థగా రూపాంతరం చెందుతున్న దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మరింత పెరుగుతుంది కార్మికుల పైన. డ్రైవర్లు కానీ, కండక్టర్లు కానీ, లేకపోతే సూపర్వైజరీ, క్లరికల్, నాన్ క్లరికల్, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ అందరిపైన పెరుగుతుంది. ఎందుకంటే పార్టీలు విచ్చలవిడిగా వాడుకుంటూ ఉంటాయి, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా వాడుకుంటూ ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో ఒకటి చూసుకుంటూ, రెండోది ఇట్స్ మై పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, ప్రభుత్వ శాఖల్లో వోని ప్రకాష్ గారు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం ఉంది. అవినీతి అనేది పెచ్చరిల్లిపోయింది అనే దాన్ని మనం కొట్టిపారేయలేని ఒక వాస్తవం. కాబట్టి అలాంటి అవలక్షణాలకి అలవాటు పడకుండా ఒకటి, రెండోది ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఒక ధీమా వచ్చేస్తుంది ఎక్కడిదక్కడ, నా ఉద్యోగానికి వచ్చిన ఎసరేముందిరా, నన్ను ఎవడేమీ పీకుతాడులే అని ఒక రకమైన ఒక ఇది వచ్చేస్తుంది. దాంతో నిర్లక్ష్యం పెరిగిపోయి పని గంటలు సరిగా పనిచేయకపోవడం, లేకపోతే ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోవడం, ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేయడం, ఇష్టారాజ్యమైన వ్యవహారం కనపడుతుంది చాలా ప్రభుత్వ శాఖల్లో. దయచేసి ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ఏ స్ఫూర్తితోనైతే పనిచేస్తున్నారో అదే స్ఫూర్తితో పనిచేసి ఆర్టీసీని లాభాల్లోకి తీసుకురావాల్సిన, ఆర్టీసీ అనకూడదు ఇంకా దాన్ని, ప్రజా రవాణా శాఖని లాభాల్లోకి తీసుకురావాల్సిన బాధ్యత కూడా కార్మికులపైనే ఉంటుంది అని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ, ఇప్పటి వరకు వరదలు వచ్చినప్పుడు లేదా ఉపద్రవాలు, తుఫాన్లు వచ్చినప్పుడు శిబిరాలు చూసాం మనం ఆ బాధితులను, లేకపోతే అక్కడ ఇరుక్కుపోయిన వాళ్ళను ముంపు గురైన ప్రాంతాల ప్రజల్లో ఏర్పాటు చేసి శిబిరాలు ఏర్పాటు చేయడం చూసాం. అలాగే బంగ్లాదేశ్ నుంచో, లేకపోతే పొరుగునున్న భూటాన్ నుంచో, నేపాల్ నుంచో ఇట్లాంటి కాంతి సీకులు వచ్చినప్పుడు శిబిరాలు ఏర్పాటు చేయడం, లేకపోతే రోహింగ్యా బర్మా నుంచి రోహింగ్యా ముస్లింలు వచ్చినప్పుడు వాళ్ళకి శిబిరాలు ఏర్పాటు చేయడం చూసాం. కానీ ఒక పార్టీ బాధితుల పేరుతో శిబిరం ఏర్పాటు చేయడం అనేది లేటెస్ట్ పొలిటికల్ ట్రెండ్ ఒకటి మన కళ్ళ ముందు కనబడుతోంది. అదేంటనేది చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత.